ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మణేనార్చిత పాద పద్మం బ్రహ్మేశ దేవేంద్ర గణేశ గేయం అసీమ కారుణ్య జయైక కోశం రామం సదా దాశరథిం భజేహం. సోదరుడైనటువంటి లక్ష్మణునిచే ఎల్లప్పుడూ అర్చింపబడువాడు, బ్రహ్మాది దేవతలచే స్తుతింపబడువాడు, కరుణ దయా అను గుణములు ప్రధానముగా కలిగినటువంటి వాడు దాశరథి అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 384వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి 16 వన్నెల బంగారు కాంతుల తోడ అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ పి రాజేష్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. పదియారు వన్నెల బంగారు కాంతుల తోడ, పదియారు వన్నెల బంగారు కాంతుల తోడ, కొదలిన కలశాపుర హనుమంతుడు. పదియారు వన్నెల బంగారు కాంతుల తోడ, కొదలిన కలశాపుర హనుమంతుడు. పదియారు వన్నెల బంగారు కాంతుల తోడ, కొదలిన కలశాపుర హనుమంతుడు. కొదలిన కలశాపుర హనుమంతుడు. ఎడమ చేత బట్టే ఇది ఓ పండ్ల గొల, ఎడమ చేత బట్టే ఇది ఓ పండ్ల గొల, కుడి చేత రాకాసి గుంపుల గోటే. ఎడమ చేత బట్టే ఇది ఓ పండ్ల గొల, కుడి చేత రాకాసి పూల గోటే. కొడిబడ నూరు పూలతో తూరుపు మొగమైనాడు, కొడిబడ నూరు పూలతో తూరుపు మొగమైనాడు. పొడవైన కలశాపుర హనుమంతుడు, కొడిబడ నూరు పూలతో తూరుపు మొగమైనాడు. పొడవైన కలశాపుర హనుమంతుడు. పదియారు వన్నెల బంగారు కాంతుల తోడ, కొదలిన కలశాపుర హనుమంతుడు. Yeah.
అక్షకుమారు నీతూచి ఎడగాళ్ళ సందీతోకే అక్షకుమారుని తుంచి ఎడగాళ్ళ సంది నిక్కించెను తోక ఎత్తి నింగి మోవను తోకే అక్షకుమారుని తుంచి ఎడగాళ్ళ సంది నిక్కించెను తోక ఎత్తి నింగి మోవను సుకలు మోవ పెరిగి సుతువత వేదాలు సుకలు మోవ పెరిగి సుతువత వేదాలు ఉక్కిట పెట్టే కలశాపుర హనుమంతుడు సుకలు మోవ పెరిగి సుతువత వేదాలు ఉక్కిట పెట్టే కలశాపుర హనుమంతుడు పదియారు వన్నెల బంగారు కాంతుల తోడ వదలిన కలశాపుర హనుమంతుడు దివ్యాంబరముతో కవచ కుండలాలతో గట్టే దివ్యాంబరముతో కవచ కుండలాలతో పట్టపు శ్రీ వెంకటేశు పండుతానాయ గట్టే దివ్యాంబరముతో కవచ కుండలాలతో పట్టపు శ్రీ వెంకటేశు పండుతానాయ కటే వాయునకు అజని దేవికి అటే వాయునకు అజని దేవికి పుట్టినాడు కలశాపుర హనుమంతుడు అటే వాయునకు అజని దేవికి పుట్టినాడు కలశాపుర హనుమంతుడు పదియారు వన్నెల బంగారు కాంతుల తోడ వదలిన కలశాపుర హనుమంతుడు బదియారు వన్నెల బంగారు కాంతుల తోడ వదలిన కలశాపుర హనుమంతుడు వదలిన కలశాపుర హనుమంతుడు వదలిన కలశాపుర హనుమంతుడు సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ
హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధిత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం ఏకోన పంచాశ సర్గశ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే శ్రీ వాల్మీకి ప్రార్థన కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థన మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామాయణ ప్రార్థన వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానదీ శ్రీరామ ప్రార్థన అయోధ్యాఖేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకోన పంచాశ సర్గః శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీరామాయ నమః సూత ఇత్యేవ చ భాష్య సారథిం తమభీక్ష్ణశః హంసమత్త స్వర శ్రీమాన్ ఉవాచ పురుషర్షభః రామచంద్రమూర్తి కోసల దేశాన్ని దాటుకుంటూ వెళుతున్నాడు. మరి ఆ దాటే సమయంలో, దేశాన్ని దాటి సరిహద్దును దాటి వెళ్ళే సమయంలోనే తమసా నదిని, మరి ఆ తర్వాత వేదశ్రుతి అనే నదిని, గోమతి అనే నదిని, స్యందిక అనే నదిని, ఈ విధంగా నాలుగు నదులు దాటాడు. అంటే కోసల దేశంలోనే తమసా నదిని దాటాడు, ఆ తర్వాత ఆ కోసల దేశం యొక్క సరిహద్దు దగ్గర
ఇలాగా మూడు నదులను దాటి ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇందులో ఒక్కొక్క నదికి కూడా ఒక్కొక్క విశేషం ఉన్నది. ముఖ్యంగా గోమతి అనే నదిని గోశబ్దానికి నీరు అనే అర్థం కూడా చెబుతూ విశేషమైనటువంటి నీరు కలిగినటువంటిది, విశేషమైనటువంటి గోవులన్నిటితో కూడా కూడినటువంటిది ఆ గోమతి నది అని చెప్పి, పైగా పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది, పరమేశ్వరుడు కూడా ఆ నదీ తీరంలో విహరిస్తూ ఉంటారట. అలాగా పరమేశ్వరుణ్ణి ఆ నదీ తీరంలో త్ర్యంబకుడు అని చెప్పి పిలుస్తారట. అలాగా అలా పరమేశ్వరునికి కూడా ప్రీతికరమైనటువంటి ఆ గోమతి నదిని కూడా రథంతో ముందుకు దాటి మరింతగా అంటే ఆ కోసల దేశాన్ని దాటి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి ఆ సరిహద్దు దాటి బయటికి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి కోసల దేశాన్ని సీతాదేవికి చూపిస్తూ ఉన్నాడు. విశాలమైనటువంటి ఈ కోసల దేశాన్ని మహీం వైదేహీం అనుదర్శయతు, ఇక్కడ మహీం అన్న చోట కోసల దేశము అనే అర్థము, ఈ భూమండలము అనే రెండు అర్థములు ఉన్నాయి. అయితే మరి కోసల దేశము దాటిన తర్వాత రాముడు తమ దేశం యొక్క సరిహద్దు దాటి ముందుకు వెళ్ళిపోయాడు కదా అని అంటే, కేవలము ఈ దేశము మాత్రమే కాదు సమస్త భూమండలము కూడా ఇక్ష్వాకు ప్రభువులు పరిపాలించినటువంటిదే, వారు ఇతరులకు ఇచ్చినటువంటిది అనే విషయాన్ని తెలియజేస్తూ, మనునా రాజ్ఞా ఇక్ష్వాకవే దత్తాం, వైవస్వత మనువు ఈ భూమండలాన్ని పరిపాలించమని, ఈ భూమిని భూమండలాన్ని పరిపాలించే బాధ్యత ఇక్ష్వాకుకి ఆ చక్రవర్తికి ఇస్తే అక్కడి నుండి కూడా ఈ వంశ పరంపరగా అందరూ పరిపాలిస్తూ వస్తున్నారు. ఇక్కడ మనం ఆ రాముని యొక్క వంశవృత్తాంతాన్ని చెప్పుకుంటూ, మహావిష్ణువు యొక్క నాభికమలము నుండి బ్రహ్మగారు జన్మిస్తే ఆ బ్రహ్మగారి నుండి మరీచి, మరీచికి కశ్యపుడు, ఆ కశ్యపుని నుండి వివస్వతుడు, వివస్వతుని యొక్క కుమారుడు వైవస్వత మనువు, ఆ వైవస్వత మనువు యొక్క తర్వాత వచ్చినటువంటి వాడు ఇక్ష్వాకువు అని ఈ విధంగా క్రమం చెప్పుకున్నాం కదా. అవ్యక్త ప్రభోభర బ్రహ్మ శాశ్వతో నిత్య అవ్యయ తస్మాన్ మరీచి సంజ్ఞే మరీచే కాశ్యపస్సుత అని చెప్పి మొదలుపెట్టి శ్రీరాముని యొక్క వంశాన్ని చెప్పుకున్నాం కదా. మరి ఆ వంశంలో వాడైనటువంటి ఇక్ష్వాకుకి ఆ పైవాడైనటువంటి వైవస్వత మనువు ఇచ్చినటువంటిది, ఆ వైవస్వత మనువు యొక్క తండ్రి వివస్వాన్ ఆయన్నే సూర్యుడు అని కూడా అంటారు కదా, మరి అందుకనే సూర్యవంశము అని కీర్తించబడింది. ఇలాగా వైవస్వత మనువు చేత ఇక్ష్వాకుకి ఇవ్వబడినటువంటి ఈ భూమండలం అలాగా వీరిందరి చేత పరిపాలించబడింది. మరి ఆయా కాలములలో వారి వారికి సామంతరాజులుగా ఉన్నటువంటి వారికి వారికి ఇచ్చినటువంటి భూమండలాన్ని వారు పరిపాలిస్తూ ఉన్నారు. మరి ఈ సమస్తమైన భూమండలంలో కోసల దేశం ఏదైతే ఉందో ఆ కోసల దేశము ఆ ఈ ఇక్ష్వాకు నుండి వచ్చినటువంటి వారు అనేక మంది పరిపాలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా శ్రీరాముని యొక్క జన్మభూమి ఈ కోసల దేశము, అందుకనే ఆ కోసల దేశాన్ని ప్రత్యేకంగా చెబుతూ ఉన్నారు. అంటే సమస్తమైన భూమండలము కూడా ఇక్ష్వాకు రాజుల యొక్క పరిపాలనలో ఉన్నదే, అయినప్పటికీ కూడా కోసల దేశము ప్రత్యేకంగా అందులో రాజధాని అయోధ్య నగరం ఉండటము, రామచంద్రుడు అవతరించడంతో ఆ కోసల దేశాన్ని ప్రత్యేకంగా చెబుతూ ఉన్నారు. మరి అటువంటి ఆ కోసల దేశాన్ని చూపించి సీతాదేవికి అక్కడ ఉన్నటువంటి విశేషములన్నింటినీ కూడా వివరిస్తూ రాముడు మునుముందుకు సాగుతూ ఉన్నాడన్నమాట. అలాగా ఇంకో విశేషం, పైగా రాముడికి ఇది నా దేశము ఇది నా దేశము కాదు అనే భావన అనేదే లేదు. మహీం అందుకనే ఉన్నారు, మహీం అనుదర్శయన్, ఈ భూమండలం మొత్తాన్ని కూడా చూపిస్తూ, అంటే అయం నిజ పరోవేత్తి గణనా లఘుచేతసాం ఉదార చరితానాం తు వసుధైక కుటుంబకం అని చెప్పినట్టుగా, వీడు నావాడు వీడు పరాయివాడు, ఇది నా ప్రాంతము ఇది నా ప్రాంతము కాదు అనే భావన చిన్న మనస్సు కలిగినటువంటి వారికి, కుంచితమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారికి ఈ విధంగా మాటలు ఆలోచనలు ఉంటాయి.
కానీ ఉదార చరితానాంతు ఉదారమైనటువంటి మనస్సు భావన ఆలోచనలు కలిగినటువంటి వారికి ఈ భూమండలం అంతా కూడా తమ కుటుంబంలాగా అనిపిస్తుంది. సమస్తమైనటువంటి ప్రాణులు కూడా తమకు ఆత్మీయమైనవే అనిపిస్తుంది. ఎవరికి ఏ బాధ వచ్చినా సరే తట్టుకోలేరు, ఆ బాధ తీర్చడానికి ప్రయత్నిస్తారు. మరి రాముడు ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అందుకనే ఆ కోసల దేశాన్ని దాటి ఇంకా మునుముందుకు వెళుతూ అక్కడ ఉన్నటువంటి విశేషములను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతములను, నదులను, వాటిని సీతాదేవికి చూపిస్తూ మునుముందుకు సాగుతూ ఉన్నారు. సాగుతూ ఉంటే మరి సూతుల వారు, సుమంత్రుల వారు రథాన్ని నడుపుతున్నారు. రథాన్ని నడుపుతుంటే సూత ఇత్యేవ చాభాష్య సారథిం తమభీక్ష్ణశః హంసమత్తస్వర శ్రీమాన్ ఉవాచ పురుషర్షభః. ఇలాగ ఇంత చాకచక్యంగా రథాన్ని నడుపుతూ కేవలం మార్గం ఉన్న చోట, మార్గం సవ్యంగా ఉన్నటువంటి చోట రథాన్ని నడపడం అనేది పెద్ద విశేషమేమీ కాదు. కానీ మార్గము లేనటువంటి చోట కూడా రథాన్ని నడుపుతూ గుర్రములకు కానీ రథానికి కానీ రథంలో కూర్చున్నటువంటి రథికునికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా రథాన్ని చాకచక్యంగా నడుపుతూ వెళుతున్నారు సుమంత్రుల వారు. మరి సుమంత్రుల వారిని రామచంద్రమూర్తి పిలుస్తున్నారు. పురుష ఋషభ, పురుషశ్రేష్ఠుడైనటువంటి పురుషోత్తముడైన శ్రీమాన్, సంపన్నుడైనటువంటి సంపన్నుడు ఏమిటండి, అన్నీ వదిలేసి అడవికి వెళుతున్నటువంటి రాముణ్ణి ఈ సందర్భంలో శ్రీమాన్ అని సంబోధించడం ఇదేదో కాస్త హేళన చేసినట్టుగా ఉంటుంది కదా. అంటే శ్రీ సంపద అంటే కేవలం ఐహికమైనటువంటి డబ్బు అనే అర్థం కాదు, అది ధైర్య రూపంలో అయినా ఉండవచ్చు, వర్చస్సు తేజస్సు రూపంలో అయినా ఉండవచ్చు, వాగ్ రూపంలోనైనా ఉండవచ్చు. కావున శ్రీమాన్ అంటే ఇప్పుడు రాజ్యము లేకపోయినప్పటికీ కూడా ఆ రాచరికపు తేజస్సు ఉట్టిపడుతున్నటువంటి వాడు, అలాగే ధైర్యంతో కూడినటువంటి వాడు. అందుకనే ఆయన శ్రీమాన్, శ్రీమంతుడైనటువంటి రామచంద్రుడు. హంసమత్తస్వర, మదించినటువంటి హంస వంటి స్వరముతోటి. హంస ఏ విధంగా స్వరం చేస్తుందో మనకు తెలియదు, కానీ రామచంద్రుని యొక్క గంభీరమైనటువంటి ధ్వని మాత్రం వినడానికి చాలా ఇంపుగాను, చాలా కొత్తగాను, ఆకర్షణీయంగాను ఉన్నదిట. మరి హంస యొక్క ధ్వని ఆ విధంగా కొత్తగాను, ఆకర్షణీయంగాను, వింటుంటే ఇంకా వినాలి అనిపించే విధంగాను, చెవులకు ఇంపుగా ఉంటుందన్నమాట. ఆ విధంగా రామచంద్రమూర్తి మాట్లాడుతూ తమ్ సారథిం, సారథి అయినటువంటి ఆ సుమంత్రుల వారిని అభీక్ష్ణశః అనేక సార్లు, అనేక పర్యాయములు సూత ఇత్యేవ ఆభాష్య సూత సూత అని పిలుస్తూ ఉన్నారట. వెంటనే మనకు అనిపిస్తుంది సూతుడు అంటే రథం నడిపేవాడు కదండి, మరి తనకంటే పెద్దవాడు, తన తండ్రికి కూడా మిత్రుడైనటువంటి సుమంత్రుల వారిని రామచంద్రమూర్తి సూత సూత అని పిలుస్తున్నాడు అంటే అదేదో తక్కువ చేసినట్టుగా అనిపిస్తోంది కదా అని అనిపించవచ్చు. కానీ సూత శబ్దానికి కేవలం రథం నడిపేవాడు అనే అర్థం కాదు, అనేక అర్థములు మనకు నిఘంటువులలో తెలియజేశారనమాట. షూ ప్రేరణే ఐశ్వర్యే ప్రసవేచ అనే ధాతువు నుంచి సూత శబ్దము నిష్పన్నమైంది. కావున ఐశ్వర్యవంతుడా అని అర్థం. ఏమిటి సుమంత్రుల వారి దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యము అంటే విశ్వాసము, నమ్మకము, అదేవిధంగా రామచంద్రుని యందు అమితమైనటువంటి అభిమానము, దశరథుని యందు స్వామి భక్తి, ఇవన్నీ కూడా పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు. అందుకనే దశరథుడు తన ఆంతరంగికమైనటువంటి విషయములను, ఆంతరంగికమైనటువంటి కార్యములను కూడా చాలా ధైర్యంగా, నమ్మకంగా సుమంత్రుడు వారికి అప్పచెబుతారన్నమాట. అందుకనే ఇక్కడ సూత అంటే ఐశ్వర్యవంతుడా, మా తండ్రి గారి యొక్క అభిమానాన్ని పొందినటువంటి వారా, నా ఆదరాన్ని కూడా పొందుతున్నటువంటి వారా, ధర్మాత్ముడా అని అనడం ఇక్కడ ఉద్దేశ్యం అన్నమాట. సూత అంటే మరో అర్థం కూడా చెబుతారు. సూత అని అంటే ఇక్కడ సారథ్యాన్ని వహించేటటువంటి వాడు అని చెప్పి, సారథ్యాన్ని వహించేవాడు అని ప్రత్యేకంగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, నీకంటే గొప్పగా వేరొకరు సారథ్యాన్ని చెయ్యలేరు, ఆ విధంగా అంత గొప్పగా నీవు సారథ్యాన్ని వహిస్తూ ఉన్నావు,
నాకు మంచి దారి చూపిస్తున్నావు అని చెప్పి మార్గ నిర్దేశకునిగా సుమంత్రుల వారిని కీర్తించడమే ఇక్కడ సూత అని చెప్పడంలో ఉద్దేశ్యం అన్నమాట. అంతే కదా, సారథి సరైనటువంటి వాడు కనుక అయినట్లయితే రథికునికి అన్నీ కూడా విజయములే వస్తాయి, రథికునికి ఏదిగులు కూడా ఉండదు. మరి ఇక్కడ నాలుగు నదులను దాటించి రథాన్ని ముందుకు పరిగెత్తిస్తున్నాడు సుమంత్రుల వారు. అందుకనే ఇక్కడ సూతాన్ని సంబోధించడంలో ఉద్దేశ్యం ఏమిటంటే నీ వంటి గొప్ప సారథి ఇంకా వేరే వారు ఎవరుండరు, నీలాగా రథాన్ని నడపగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారు వేరే వారు ఉండరు అని కీర్తించడం ఇక్కడ ఉద్దేశ్యం. అందుకే రామచంద్రమూర్తి సూత అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. పైగా సూత అని అంటంలో వంది అనే అర్థం కూడా ఉంది. అంటే ఏంటంటే సరైనటువంటి మాటలను మాట్లాడి రాజులో ఉత్తేజాన్ని కలిగించేటటువంటి వారిని కూడా సూతుడు అని అంటారు. అలాగా సుమంత్రుల వారు రామచంద్రమూర్తితో మాట్లాడే ప్రతి మాట కూడా రామచంద్రుడికి కర్తవ్య బోధ చేసే విధంగాను రాముడిలో ధైర్యాన్ని నింపే విధంగాను ఉన్నది తప్ప రాముణ్ణి నిర్వీర్యపరిచే విధంగా ఏమాత్రము కూడా లేదు. అందుకనే ఇక్కడ అంటే నాలో ధైర్యాన్ని తేజస్సుని నింపేటటువంటి గొప్ప నిర్దేశకుడ అని పిలవటం కూడా ఇక్కడ సూత అని చెప్పడంలో ఉద్దేశ్యం. మరో విశేషార్థం ఏమిటంటే రాముడు అలా సూత అని పిలవటంలో సూత శబ్దానికి సూర్యుడు అనే అర్థం కూడా ఉన్నది. సూర్యుడు ఏ విధంగా అయితే సమస్తమైనటువంటి లోకములకు వెలుగునిచ్చి అన్నింటినీ చైతన్యపరుస్తూ ఉన్నాడో, ఉజ్జీవింపజేస్తున్నాడో, అలాగా సుమంత్రుల వారు కూడా ఆయన యొక్క మాటలతోటి వ్యవహారంతో ఆ సారథ్యంతో రామచంద్రమూర్తిలో తేజస్సును పెంచుతూ ఉన్నారు. కావున సూర్యుడితో సూర్యునితో సమానమైనటువంటి వాడ సూత అని చెప్పి పిలవటం ఉద్దేశ్యం. అంతేకాదు మా తండ్రి గారిని ఓదార్చి రక్షించగలిగినటువంటి సామర్థ్యం కూడా నీకే ఉన్నది. సూర్యుడు ఏ విధంగా జీవులను ఉజ్జీవింపజేస్తాడో మా తండ్రి గారిని కూడా రక్షించగలిగినటువంటి వాడివి నీవే అని చెబుతూ సూత అని సంబోధిస్తున్నాడు రామచంద్రమూర్తి సుమంత్రుల వారిని. ఈ విధంగా రాముడు మరలా మరలా ఆ సుమంత్రుల వారిని సూత ఇత్యేవ చాభాష్య సూత అని చెప్పి పిలుస్తూ ఆయన యొక్క సామర్థ్యాన్ని గుర్తు చేస్తూ అది తలుచుకుంటూ రామచంద్రమూర్తి ఆనందిస్తూ సుమంత్రుల వారితోటి మాట్లాడుతూ ఉన్నారు. సుమంత్రుల వారు కూడా రాముడిని రామభద్ర అని పిలిచేవారు. అంటే ఆ భద్ర శబ్దం అనేది తమకంటే చిన్నవారిని పిలిచేటప్పుడు, తమకు ఎవరి మీదైతే ఆ ప్రేమాభిమానములు ఉన్నాయో అటువంటి వారిని పిలిచేటప్పుడు ఆ భద్ర శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉంటాం. మనం ముద్దుగా పిలుస్తుంటాం కదా, రాముడు అని కనుక పేరైతే ఒరే రామ్ పండు అని పిలుస్తూ ఉంటాం. అంటే ఏమిటి, ఆ పండు అనే దాంట్లో ప్రత్యేకమైన అర్థం లేకపోయినా ఆ అభిమానము ఆత్మీయత అనేవి ప్రస్ఫుటంగా తెలుస్తాయి. అలాగే ఇక్కడ రామభద్ర అని చెప్పి సుమంత్రుల వారు రాముణ్ణి ఎప్పుడు చిన్నప్పటి నుంచి పిలిచేవారట. అయితే ఎప్పుడైతే పట్టాభిషేకం నిర్ణయించబడిందో అప్పుడు మాత్రము ఆ రాముని యొక్క మందిరం నుంచి పట్టాభిషేకం దగ్గరికి ఆ దశరథుని దగ్గరికి తీసుకురావటం కోసం తీసుకువస్తూ యువరాజా అని సంబోధించారట సుమంత్రుల వారు. వెంటనే రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి సుమంత్రుల వారితోటి మీరు రామభద్ర అనే పిలవాలి, యువరాజా అని పిలిచినట్లయితే నాకు ఇష్టం ఉండదు అని అన్నారు. అంటే ఏమిటి, చిన్నప్పటి నుండి తనని ఎత్తుకుని పెంచి తనని ముద్దాడి తనతో ఈ విధంగా ముద్దుగా రామభద్ర అని తనని పిలిచేటటువంటి సుమంత్రుల వారు ఇప్పుడు ఉన్నట్లుండి రాజునవుతున్నారు కాబట్టి యువరాజా అని ఆ తర్వాత మహారాజా అని పిలిస్తే రామచంద్రుడికి నచ్చడం లేదు. ఏమంటాడు, చిన్నప్పటి నుండి ఎలా పిలుస్తున్నారో అలాగ రామభద్ర అనే పిలవండి అని అన్నారు. అంటే తనకు ఇష్టమైనటువంటి వారిని తనను ఏ విధంగా అయితే మొదటి నుంచి పిలుస్తారో అలా పిలిస్తేనే వారికి ఆ ఆత్మీయత అనేది తెలుస్తుంది, కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా మరి రామచంద్రమూర్తి ఆ సుమంత్రుని యొక్క సామర్థ్యాన్ని, శక్తిని, చాకచక్యాన్ని, నైపుణ్యాన్ని కూడా తెలియజేస్తూ సూత ఇత్యేవచాభాష్య మరలా మరలా సూత అని సంబోధిస్తూనే సుమంత్రుల వారితో చెబుతూ ఉన్నారు. కదాహం పునరాగమ్య సరైవా పుష్పితే వనే మృగయాం పర్యటిష్యామి మాత్రా పిత్రా చ సంగతః. సుమంత్రుల వారితో అంటే ఇంకా
ఆ సరిహద్దు దాటాడు కావున అరణ్యంలో ప్రవేశించబోతున్నాడు. ఇంకా సుమంత్రుల వారు కూడా రామచంద్రమూర్తిని సీతాదేవిని లక్ష్మణస్వామిని అక్కడ విడిచి వెళ్ళిపోయేటటువంటి సమయం మరికొంత కాలంలో కొంతసేపట్లో వస్తున్నది. దానితోటి ఆ సుమంత్రుల వారితో మాట్లాడాలి అని రామచంద్రమూర్తి అంటున్నాడు. అహం పునః ఆగమ్య మాత్రాపిత్రాచ సంగత, అంటే కోసల దేశాన్ని విడిచి వెళ్ళిపోవటము, తన తండ్రి తల్లిదండ్రులకి వీళ్ళందరికీ దూరం అవ్వటము అనే ఔత్కంఠ్యము, ఉత్కంఠత రాముడిలో కొంత కనిపిస్తూ ఉన్నది. అంతే కదా, దూరమే వెళ్ళిపోతున్నప్పుడు కొంత ఉత్కంఠ అనేది ఉంటుంది కదా. కావున ఆ ఉత్కంఠతను సూత్రవారితో, అంటే ఆ సుమంత్రుల వారితో చెబుతూ, అహం పునః ఆగమ్య మాత్రాపిత్రాచ సంగత, నేను మరలా తిరిగి వచ్చి మా తల్లితోటి తండ్రితోటి కూడినటువంటి వాడనై సరవ్యాహ పుష్పితే వనే సరయూ నదీ తీరంలో ఉన్నటువంటి పుష్పించినటువంటి ఉద్యానవనంలో కదా మృగయాం పర్యటిష్యామి, ఎప్పుడు నేను చక్కగా విహరించగలను, ఎప్పుడు విహరిస్తానో కదా, మరలా 14 సంవత్సరములు వనవాసం చేయవలసి ఉన్నది, మరి ఇంకా నేను ఎప్పటికీ మరలా తిరిగి వచ్చి మా తల్లిదండ్రులతో కలిసి సరయూ నదీ తీరంలో హాయిగా విహరించగలను అని చెప్పి సుమంత్రుల వారితోటి రామచంద్రుడు అంటూ ఇంకా అంటున్నాడు. రాజర్షీణాం హి లోకేస్మిన్ రత్యర్థం మృగయావనే కాలే వృతాం తాం మనుజైః ధన్వినామభికాంక్షితాం అని అంటూ, మరి ఇక్కడేమన్నాడు, తమసా నదీ తీరంలో ఉన్నటువంటి ఉద్యానవనంలో ఆ వనంలో మృగయా అంటే వేట అని అర్థం, ఆ వేట అనే క్రీడను నేను మా తండ్రితో కలిసి ఎప్పుడు కొనసాగించగలనో కదా అని చెప్పి రామచంద్రమూర్తి ఒకంత మనస్సులో ఉత్కంఠను పొంది ఆ సుమంత్రుల వారితో అంటూ ఉన్నారు. ఇక్కడ మనకు సందేహం వస్తుంది, ఏమని అంటే, ఏమండి వేటాడటము అనేది, అది ఒక వ్యసనంగా తెలియజేశారు రాజులకి. వ్యసనములను తెలియజేస్తూ స్త్రీ ద్యూత మృగయా మధ్య వాక్పారుష్యోగ్రదండత అర్ధస్య దూషణంచేతి రాజ్యాం వ్యసన సప్తకం అని సప్త వ్యసనములు, 7 వ్యసనములను చెప్పారు. ముఖ్యంగా ఇవి రాజులకి ఉంటాయిట. మరి ఆ రాజ్యాధికారము రాజులు అయ్యేటప్పటికీ మరి ఈ వ్యసనములు కూడా వచ్చి చేరతాయేమో, అయితే ఈ వ్యసనములు మాత్రము రాజుని నశింపజేసేటటువంటివి. ఏమిటవి? స్త్రీ ద్యూతము, అదేవిధంగా వేట, మద్యపానము, కఠినంగా మాట్లాడటము, తీక్షణంగా దండించడము, అదేవిధంగా ప్రయోజనమును సంపదలను కూడా నిందించటము, ఇవి 7 కూడా సప్త వ్యసనములు అని చెప్పి అన్నారు. ఈ సప్త వ్యసనములకి లోనైనటువంటి వాడు పతితుడైపోతాడు, కావున ఈ సప్త వ్యసనముల జోలికి వెళ్ళకూడదు అని చెప్పి ఈ 7 కూడా నిషేధించారు. వీటిని అవలంబించకూడదు, వీటికి బానిసలవ్వకూడదు అని చెప్పి అన్నారు. మరి అటువంటిది సప్త వ్యసనములలో ఒకటైనటువంటి వేట, వేట గురించి మాట్లాడుతూ రాముడు ఏమని అంటున్నాడు, తమసా నదీ తీరంలో ఉన్న ఉద్యానవనంలో నేను మా తండ్రి గారితోటి వాళ్ళతో కలిసి ఎప్పుడు వేటను కొనసాగించగలను, ఎప్పుడు వేటను కొనసాగించగలను, ఎప్పుడు విహరించగలను అని అంటున్నాడు. మరి ఎలాగా అని అంటే, రాజఋషులు అని అంటారు, రాజులే ఋషులలాగా ఉండి రాజ్యాన్ని పరిపాలించేటటువంటి వారు ఈ వేటను ఎలా కొనసాగిస్తారండి అని అంటే, ఇక్కడ వేటాడటము అంటే జీవులను హింసించటము అనే ఉద్దేశ్యము కాకుండా, జీవులను హింసించేటటువంటి క్రూరమైన జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ప్రజలను కాపాడటం కోసం ఏ జంతువులైతే ఊళ్ళ మీద పడి ఊరిలో ఉన్నటువంటి జనులను హింసిస్తూ ఉన్నాయో, అదేవిధంగా అడవిలో ఇతర జంతువులని హింసిస్తూ అవి ఇతర జంతువులకి మనుగడ లేకుండా చేస్తున్నాయో, అటువంటి వాటిని వధించటమే వేటలో ఉన్నటువంటి ఉద్దేశ్యము తప్ప, సాధు జంతువులని వాటిని కూడా వధించేసి అవి విలవిలలాడుతూ గిలగిలా కొట్టుకుంటుంటే చూచి ఆనందించడం అనేది వేటలో ఉన్నటువంటి ఉద్దేశ్యము కాదు. అంటే వేట అంటే ఏమిటి? ఆ అడవిలో ఉన్నటువంటి జంతువులు
క్రూర జంతువులు రెచ్చిపోయి ఆ ఓళ్ళ మీద పడి వారిని హింసించడం కానీ, లేకపోతే అడవిలో ఉన్నటువంటి ఇతర జంతువులని ఎక్కువగా హింసించేస్తూ పీడించడం కానీ చేస్తూ ఉంటే, అప్పుడు ఆ జంతువుల యొక్క బెడదను తీర్చడం కోసం రాజులు ప్రజల యొక్క కోరిక మేరకు వేటకు వెళ్ళి వాటిని వధిస్తారు. అంతే తప్ప ఊరికి నేను నిష్కారణంగా మరలా మరలా వెళ్ళిపోతూ ఆ జంతువులను వధిస్తే అది వ్యసనమవుతుంది. ఇక్కడ అవసరానుగుణంగా మాత్రమే వేటను కొనసాగిస్తారు తప్ప వినోదము కోసము కాదు అనేది మనం తెలుసుకోవలసినటువంటి విషయం అన్నమాట. అందుకనే ఇక్కడ మృగయానం అంటే, ఇక్కడ క్రూర జంతువుల యొక్క బెడద ఎక్కువైనప్పుడు మా తండ్రి గారితో కలిసి నేను కూడా అక్కడికి వెళ్ళి ఆ మృగయానాన్ని వేటను కొనసాగించగలను కదా అని అంటున్నాడు. అయితే అటువంటప్పుడు మరి యువరాజుల్ని వీళ్ళని ఎందుకు తీసుకువెళతారండి అంటే, వారికి లక్ష్యాన్ని ఛేదించేటటువంటి అభ్యాసాన్ని ఇవ్వడం కోసమని ఆ వేటకు యువరాజులను కూడా తీసుకువెళతారు. అంటే ఏమిటి, నుంచుని ఉన్నటువంటి కదలకుండా ఉన్నటువంటి లక్ష్యాన్ని కొట్టడం అనేది ఎవరికైనా రావచ్చు, కానీ కదిలి పరిగెడుతున్నటువంటి లక్ష్యాన్ని కొట్టడం కూడా నేర్పించడం కోసమే మహారాజులు తమతో పాటు వేటకు యువరాజులను కూడా తీసుకువెళ్ళి వారికి కదులుతున్నటువంటి లక్ష్యాన్ని బాణముల చేత ఛేదించేటటువంటి విద్యను కూడా నేర్పించేవారు. అది కూడా సాధు జంతువులని వధించి కాదు, క్రూర జంతువులని వధించి లోకక్షేమాన్ని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా క్షేమాన్ని చేకూర్చడం కోసమే వేటను కొనసాగించేవారట. మరి అదే విశేషాన్ని తెలియజేస్తూ, రాజర్షీణాం హి లోకేస్మిన్ రత్యర్థం మృగయామనే కాలే వృతాంతాం మనుజై ధన్వినాం అభికాంక్షితాం. ఇక్కడ అస్మిన్ లోకే, ఈ లోకంలో రాజర్షీణాం, రాజఋషులకు రాజ్యపాలన చేసేటటువంటి అంటే ఋషుల వలె రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా ఋషుల్లాగా ఉండేటటువంటి వారికి, వనే మృగయ రత్యర్థం అస్తి, వనంలో ఈ వేటాడటము అనేది అవసరానుగుణంగాను అదేవిధంగా అదొక వినోదంగాను అస్త్ర అభ్యాసంగాను కూడా ఉన్నది. కాలే మనుజై వృతాం, అంతేకాదు ఆయా కాలములలో కొన్ని జంతువులను వాటిని వధించి వాటి నుంచి హవిస్సుని, అదేవిధంగా కొన్ని వైదికమైనటువంటి కార్యక్రమాలకు కూడా, పుణ్యకార్యక్రమాలకు, పితృకార్యములకు కూడా వినియోగించడం అనేది ఉన్నది. కావున అలా పితృకార్యములకు వాటికి వినియోగించడం కోసము అని చెప్పి ఆ వేటాడడం అనేది జరిగేది. ధన్వీనా అభికాంక్షితం, ముఖ్యంగా ఈ విలి విద్య తెలిసినటువంటి వారికి వేట అనేది అది ఒక ఆకాంక్షగాను అభ్యాసంగా కూడా ఉంటున్నదన్నమాట. అటువంటి వేటను నాత్యర్థమభికాంక్షామి మృగయాం సరయూవనే రతిర్హ్యేషాతులా లోకే రాజర్షిగణ సమ్మత అని అంటూ, తాం మృగయాం అత్యర్థం నాభికాంక్షామి, అటువంటి ఆ వేటను అత్యర్థం మిక్కిలిగా ఎక్కువగా నేను కూడా కోరుకోను. ఏషా లోకే రాజర్షిగణ సమ్మత, మరి ఆ వేటను ఎప్పుడు కోరుకుంటారు, అవసరమైనప్పుడు మాత్రమే వేటాడుతారు తప్ప అనవసరంగా ఊరికినే ఈ ప్రాణులను హింసించడం అనేది వేటలో ఉన్నటువంటి లక్ష్యము కాదు అని చెప్పడం ఇందులో ఉన్న ఉద్దేశ్యం. అందుకనే నాత్యర్థం అభికాంక్షామి, నేను ఎక్కువగా వేటను కూడా కోరుకోను, కానీ అవసరమైనప్పుడు మాత్రం మా తండ్రి గారితో పాటు వేటకు వెళ్ళి ఆ వేటను కూడా ఆస్వాదించి ఆనందించేవాడిని అని చెబుతూ, ఏషా లోకే రాజర్షిగణ సమ్మత అతులారతిర్హి, ఇది అవసరానుగుణంగా వేటకు వెళ్ళడం కూడా రాజర్షుల చేత కూడా అనుమతించబడినటువంటిది. ఇది ప్రజలను రక్షించడం కోసం, ఇతర సాధు జంతువులను రక్షించడం కోసం చేసేటటువంటి ఒకనొక, అది అంటే ఇతర క్రూర జంతువుల్ని వధించి రక్షించే ఒకనొక రక్షణ చర్యే తప్ప ఇది వేరే విధమైనది కాదు. అయితే ఆ రక్షణ చర్యలో కూడా ఆనందం అనేది ఉన్నది. రతిర్హి, ఆనందం కూడా అందులో ఉండేది. మరి అటువంటి వేటకు మా తండ్రి గారితో కలిసి నేను ఎప్పుడు వెళ్ళగలను కదా అని చెప్పి అనుకుంటూ,
సతమధ్వానమైక్ష్వాక సూతం మధురయాగిరా తం తమర్థమభిప్రేత్య యయౌ వాక్యముదీరయన్. ఈ విధంగా తాను మరలా ఎప్పుడు ఈ రాజ్యానికి తిరిగి రాగలను, ఎప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి ఆ సరయూ నదీ తీరంలో మృగయాక్రీడను కొనసాగించగలను, ఎప్పుడు తన ప్రజలను వీరందరినీ చూడగలను అని అనుకుంటూ ముందుకు వెళుతూ సుమంత్రులతో మాట్లాడుతూ సహ ఐక్ష్వాక ఇక్ష్వాకు వంశంలో వంశోద్భవుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి తం సూతం సూతుడైనటువంటి సారథి అయినటువంటి ఆ సుమంత్రుడితోటి తం తమర్థం అభిప్రేత్య ఆయా విశేషములను చూపిస్తూ ఆ అయోధ్యానగరంలో తనకు ఉన్నటువంటి అనుభవములను తాను అనుభవించినటువంటి గొప్ప గొప్ప విశేషములను కూడా సుమంత్రుల వారికి తెలియజేస్తూ మరలా వాటన్నిటినీ ఎప్పుడు పొందగలుగుతానో అనే విషయాన్ని చెబుతూ పైగా వాటన్నిటితో పాటు మిమ్మల్ని కూడా విడిచి వెళ్ళవలసి వస్తున్నదే అనే అభిప్రాయాన్ని తెలియజేస్తూ మధురయా గిరా వాక్యం ఉదీరగన్ తియ్యనైనటువంటి మధురమైనటువంటి మాటలతోటి రామచంద్రమూర్తి సుమంత్రుల వారితో మాట్లాడుతూ అధ్వానం యయౌ ఇంకా ఆ మార్గం గుండా వెళుతూ ఉన్నారు. మరి ఇక్కడ సింధిక అనే నదిని కూడా దాటి అగస్త్యుల వారి యొక్క మార్గం గుండా ఆ అగస్త్యుల వారి ఆశ్రమం ఉన్న వైపుకి రాముని యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. నదులు వచ్చినా పర్వతములు వచ్చినా ఏవి అడవులు వచ్చినా ఏది వచ్చినప్పటికీ కూడా ఆ సరిహద్దులు దాటి రాజ్యం యొక్క సరిహద్దు దాటి వెళ్ళిపోతున్నా సరే రాముని యొక్క ప్రయాణం వనవాస గమనం మాత్రం ఆగడం లేదు, అది అలా కొనసాగుతూనే ఉన్నది. సుమంత్రుల వారు కూడా చాలా నేర్పుగా రథాన్ని నడుపుతూ నదులను దాటించుకుంటూ అలాగా తపోవనముల వైపుకి రథాన్ని పోనిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో కూడా రామచంద్రుని యొక్క భావన ఈ అయోధ్యానగరంతో ఉన్నటువంటి తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు, సుమంత్రుల వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ భూమండలం అంతా కూడా మనదే, కావున మనం ఎక్కడ ఉన్నప్పటికీ మనకు వచ్చినటువంటి లోటేమీ లేదు అని చెప్పి సీతాదేవితో కూడా చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా రామచంద్రమూర్తి ఆ తపోవనముల వైపుకు వెళుతూ ఉన్నాడు. దీనితోటి మనకు 49వ సర్గా పూర్తవుతున్నది. సతమధ్వానమైక్ష్వాక సూతం మధురయాగిరా తం తమర్థమభిప్రేత్య యయౌ వాక్యముదీరయన్. భక్తులకు విజ్ఞప్తి, రేపటి రోజున మనం 11వ తారీఖున ఉదయం 7 గంటల నుండి మొదలుకొని అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో భాగంగా 11వ అఖండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాము. మరి ఇందులో 40వ సర్గ నుంచి 44వ సర్గ వరకు ఉన్నటువంటి శ్లోకములను పారాయణ చేసుకుంటున్నాం. అనేకమైనటువంటి విశేషములతోటి ఆ పారాయణ చేయటం వల్ల అనేకమైన విశేషమైన ఫలితములనిచ్చేటటువంటి పారాయణ కార్యక్రమాన్ని మనం రేపు నిర్వహించుకోబోతూ ఉన్నాం. కావున భక్తులందరూ కూడా ఈ అఖండ పారాయణ కార్యక్రమంలో పాల్గొని శ్రీవారి యొక్క రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా ఈనాటి శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సూత ఇత్యేవ చాభాష్య ఇత్యేవ చాభాష్య సారథిం సారథిం తమభీక్ష్ణశః తమభీక్ష్ణశః హంసమత్తస్వరః హంసమత్తస్వరః శ్రీమాన్ శ్రీమాన్ ఉవాచ ఉవాచ పురుషర్షభః పురుషర్షభః తదాహం తదాహం పునరాగమ్య పునరాగమ్య సరైవాహ సరైవాహ పుష్పితే వనే పుష్పితే వనే మృగయాం మృగయాం పర్యటిష్యామి పర్యటిష్యామి మాత్రా పితా
పిత్రాచ మాత్రా పిత్రాచ సంగతః సంగతః రాజర్షీణాం హి రాజర్షీణాం హి లోకేస్మిన్ లోకేస్మిన్ రత్యర్థం రత్యర్థం మృగయా వనే మృగయా వనే కాలే వృతాం తాం కాలే వృతాం తాం మనుజైః మనుజైః ధన్వినాం ధన్వినాం అభికాంక్షితం అభికాంక్షితం నాత్యర్థం నాత్యర్థం అభికాంక్షామి అభికాంక్షామి మృగయా మృగయా సరయూవనే సరయూవనే రతిర్హ్యేషా రతిర్హ్యేషా అతులాలోకే అతులాలోకే రాజర్షిగణ రాజర్షిగణ సమ్మత సమ్మత రాజర్షిగణ సమ్మత రాజర్షిగణ సమ్మత సతమధ్వానం సతమధ్వానం ఐక్ష్వాకః ఐక్ష్వాకః సూతం సూతం మధురయా గిరా మధురయా గిరా అంతమర్థం అంతమర్థం అభిప్రేత్యా అభిప్రేత్యా యయౌ యయౌ వాక్యముదీరయన్ వాక్యముదీరయన్ సతమధ్వానమైక్ష్వాకః సతమధ్వానమైక్ష్వాకః సూతం మధురయా గిరా సూతం మధురయా గిరా అంతమర్థమభిప్రేత్యా అంతమర్థమభిప్రేక్ష్య యయౌ వాక్యముదీరయన్ యయౌ వాక్యముదీరయన్ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకోన పంచాశ సర్గః ఏకోన పంచాశ సర్గః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యోను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం నతేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్ర సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్య సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవ శౌర్యమార్గిః. దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః. ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు
గ్రహాకుర్వంతు మంగళం అధక్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.